Hi friends, welcome to Varasri Telugu channel. ఈ రోజు మనం మైసూర్ పాక్ తయారు చేసుకుందామండి. మైసూర్ పాక్ అంటే చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటారు. కాదండి, చాలా సులభ పద్ధతిలో చాలా సింపుల్ గా మైసూర్ పాక్ తయారు చేసుకుందాం. తయారు విధానాన్ని ఒకసారి చూసేద్దాం. స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై కొంచెం దలసరి ఎక్కువగా ఉన్న గిన్నెని పెట్టుకుందామండి. పిండి వంటలు ఏమైనా చేసుకునేటప్పుడు కొంచెం దలసరిగా ఉండే గిన్నె పెట్టుకుంటే మంచిది. నెక్స్ట్ ఒక గ్లాసు శనగపిండి అండి. ఈ శనగపిండి ఒక గ్లాసుడు తీసుకున్నాం. తీసుకొని వేడిగా కాలుతున్న ఈ గిన్నెలో వేసేసుకోవడమే. కరెక్ట్గా పక్కాగా మనం ఇలా కొలతలతో చేస్తే స్వీట్ ఆటోమేటిక్గా చాలా టేస్టీగా ఉంటుందండి. రాదు అనే ఆలోచన ఉండదు, చాలా సులభంగా కూడా చేసేయచ్చండి. ఇది మనకి శనగపిండి వేగుతూ ఉంటుంది. ఈ లోపల పక్కన స్టవ్పై నెయ్యి మరగబెట్టుకుందామండి. నెయ్యి ఎప్పుడు కూడా మరగాలన్నమాట. ఇలా నెయ్యి మరుగుతూ ఉంటుంది. శనగపిండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు సన్నని మంటపై వేగనివ్వాలి. ఇందులో ఉన్న పచ్చివాసన అంతా పోవాలన్నమాట. అప్పుడే మనకి మైసూర్పాకు చాలా టేస్టీగా ఉంటుంది, చాలా గుల్లగా కూడా వస్తుంది అన్నమాట అండి. వేరే బౌల్లో తీసేసుకుందాం. నెక్స్ట్ అదే గిన్నెలో ఒక గ్లాసు శనగపిండి వేసాం కాబట్టి రెండు గ్లాసులు పంచదారండి. ఈ పక్క కొలతలతో చాలా కరెక్ట్గా వచ్చేస్తుంది. రెండు గ్లాసులు పంచదార వేసిన తర్వాత ఒక గ్లాసుడు వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకొని మంట హైలో పెట్టుకొని ఈ పాకం ఎప్పుడు పొర్లుతూ ఉండాలన్నమాట. ఏంటంటే చాలా స్లోగా కునుకుతూ కాకుండా చాలా ఫాస్ట్గా ఇలా పొంగుతూ ఉడకాలన్నమాట. ఇలా ఉడుకుతూ ఉంటే పాకం చాలా తొందరగా ఫాస్ట్గా కూడా అయిపోతుందండి. ఇలా స్టవ్ని హైలో పెట్టుకుందాం. పెట్టుకొని గరిటెతో అలా తిప్పుకుంటూనే ఉండాలండి. మనకి ఇలా జస్ట్ చూసారుగా కొంచెం కలర్ చేంజ్ అయిపోయిందంటే కొంచెం తేనె కలర్లా అనిపిస్తుంది కదా, అప్పుడు మనం కాస్త పాకాన్ని గరిటెతో తీసుకొని ఇలా చేతులతో ఫ్రెష్ చేయగానే రెండు చేతులు కొంచెం ఫ్రెష్ అవ్వాలన్నమాట. ఇలా అవుతుందంటే మనకు పాకం రెడీ అయిపోయిందని అర్థం. మనం వేపి పెట్టుకున్న శనగపిండిని వేసుకొని గరిటెని అస్సలు ఆపకూడదు, అలా తిప్పుతూనే ఉండాలి. ఎప్పుడైతే మనం గరిటెని ఆపేసామో ఉండలు కట్టేస్తుంది. అరుసుల పాకం ఎలా వస్తుందో అట్లా తిప్పుతూనే ఉండాలండి. ఇలా తిప్పుతుంటూనే ఉండి నెయ్యి పక్కన మరుగుతుంది కదండి, అది కూడా ఒక్క గ్లాసుడు నెయ్యి వేసుకోవాలి. అంటే ఒక గ్లాసు శనగపిండి, రెండు గ్లాసులు పంచదారకి ఒక గ్లాసు నెయ్యి మాటండి. ఇవి కరెక్ట్ మెజర్మెంట్ అన్నమాట. ఇలా చేయడం వల్ల మైసూర్ పాకు చాలా టేస్టీగా ఉంటుంది. అసలు మనం ఆపకూడదు అన్నమాట అండి. గరిటెని అసలు పక్కన పెట్టకూడదు, అలా కలుపుతూనే ఉండాలి. నేతిలో ఈ పాకం ఇలా మరుగుతూ ఉంటుందండి. జస్ట్ అంటే మనకి దగ్గర పడిపోతుందని అర్థమవుతుంది, అంటే నెయ్యి అన్నది కనిపించదు అన్నమాట. సో వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని పళ్ళానికి నెయ్యి రాసుకొని వేడివేడి పాకాన్ని ఈ పళ్ళెంలో వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసేసుకుంటే తొందరగా మాటండి, చాలా వెంటనే మనకి మైసూర్ పాకు గట్టిపడిపోతుంది. ఇప్పటికే వెంట వేసిన చూసారా కొంచెం దగ్గరకు వచ్చినట్టు అనిపించింది. సో మనకి ఇష్టమైన సైజులో ఇలా పీసెస్ కింద కట్ చేసేసుకోవాలి. ఇలా పచ్చిగా ఉన్నప్పుడే కొంచెం కట్ చేసేసుకోవాలండి. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసేసుకుందాం. ఇలా కట్ చేసుకొని ఓ పక్కన పెట్టేసుకుందామండి. జస్ట్ ఎంతో టైం కాదు, ఒక్క 10 నిమిషాల్లో మనకి మైసూర్ పాకు చాలా గట్టిపడిపోతుంది. మనకి పీసెస్ని చాక్తోటి ఇలా గట్టిగా అంటే వచ్చేస్తాయండి. చాలా సులభంగా, చాలా తొందరగా, తక్కువ టైంలో మంచి మైసూర్ పాక్ స్వీట్ తయారు చేసేసుకున్నామండి. చాలా సులభంగా ఉంటుంది. అంటే మైసూర్ పాక్ అంటే చాలా కష్టమేమో అనుకుంటారండి. ఇలాంటి కొలతలతో తయారు చేశారంటే టేస్టీకరమైన మైసూర్ పాక్ రెడీ అయిపోయిందండి. ఇలా ఒక్కసారి తయారు చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుందండి. ఎందుకంటే మనం చాలా సులభమైన పద్ధతిలో మైసూర్ పాక్ తయారు చేసేసుకున్నామండి. ఇంకెందుకు ఆలస్యం, తయారు చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.